నమస్కారం, వినుకోడి న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. పట్టణంలో కొనసాగుతున్న 144 సెక్షన్ పర్యవేక్షించిన పోలీసు అధికారులు. అన్ని రాజకీయ పార్టీలతో రిటర్నింగ్ అధికారి సమావేశం, పలు అంశాల వెల్లడి. వినుకొండలో 144 సెక్షన్ను పోలీసు అధికారులు పర్యవేక్షించారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు. వ్యాపార సంస్థలను మూసివేయాలని సూచించారు. ప్రజలు సహకరించాలని కోరారు. మంగళవారం నాడు అనగా 4వ తారీఖున ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ప్రజలందరూ కూడా ఎటువంటి సమస్యలు లేకుండా, ఎటువంటి గొడవలు పడకుండా శాంతి భద్రతలను పరిరక్షించడంలో కోఆపరేట్ చేయాలనే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ 144 సెక్షన్ ని మొత్తం రాష్ట్రం అంతా విధించింది. ఆ సందర్భంగా ప్రజలెవరూ కూడా గుమికూడకూడదు, అలాగే ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడకూడదు. ఆ పరిధిలోనే ఈ రోజు నుంచి 7వ తారీఖు అంటే బుధవారం వరకు ఊర్లో ఉన్న షాప్స్, మార్కెట్, తర్వాత రోడ్ల మీద బహిరంగంగా ఉండడం, లాడ్జెస్ లో ఉండకుండా ఉండడం, వీటిని మేము అమలు పరుస్తున్నాము. ఎవరు 144 సెక్షన్ కి గౌరవిస్తూ చట్టం పరిధిలోనే వాళ్ళు ఉండాలని, ఎవరికైనా ఏదైనా అవసరమైతే పోలీసు వాళ్ళని వెంటనే కాంటాక్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. అందువలన పోలీసు వారు పారామిలిటరీ ఫోర్సెస్ సాయంతో, స్పెషల్ ఫోర్సెస్ సాయంతో మొత్తం పల్నాడంతా కూడా పూర్తిగా బందోబస్తు చేయడం జరుగుతుంది. రాత్రి పగలు కూడా పోలీసులు రోడ్ల మీదే ఉండి 144 అమలు దిశగా మేము పనిచేస్తున్నాం. మీ అందరూ సహకరించి ఎవరి ఊర్లో ఎవరింట్లో వాళ్ళు ఉండి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్గొనకుండా ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కి, పోలీసులకి సహకరించి చేస్తున్నా కోరుతున్నాం. వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గం అధ్యక్షతన పొలిటికల్ పార్టీ కంటెస్టింగ్ క్యాండిడేట్, ఇండిపెండెంట్ మరియు చీఫ్ ఏజెంట్ల సమక్షంలో ఈ నెల 4వ తేదీన JNTUK కాకాణి గ్రామము నస్రాపేట నందు జరుగు కౌంటింగ్ ప్రక్రియ గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి వరదా సుబ్బారావు మాట్లాడుతూ లాండ్ ఆర్డర్తో పాటు VROలు గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ తరువాత ఎటువంటి ఊరేగింపులు, సంబరాలు చేసుకోకూడదని, వదంతులు రాకుండా చూసుకోవాలన్నారు. ఈ సమావేశం నందు వినుకొండ తహసీల్దార్, 5 మండళ్ల డిప్యూటీ తహసీల్దార్లు, ADDL సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ DSP CIలు పాల్గొన్నారు. మిగతా వ్యవహారాలు ఎలా ఉన్నా కూడా లాండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇది గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంది. తర్వాత వాళ్ళందరూ వస్తారు, మీ చుట్టే తిరుగుతూ ఉంటారు, నా కాపాడు, నా మొబైల్ ఏడన్నా కేసులు అది ఇది అని ఇవన్నీ చేస్తుంటారు కాబట్టి దయచేసి ఏ పార్టీ వచ్చినా సరే నెక్స్ట్ పార్టీ తొలగి అంతకుముందు విలేజ్లో ఒక్కొక్కడు ఒక్కొక్కడి మీద రైవల్గా ఉంటుంది కదా, అది ఇదే అదునుగా చూసుకుని ఆ రోజు ఆ నెక్స్ట్ డేను దాడులు చేసే అవకాశం ఉంది కాబట్టి జరగకుండా చూడాలని. ఇప్పుడు ఎలక్షన్ ముందు అందరూ కూడా మీటింగ్ పెట్టుకొని చెప్పారు, గొడవ పడద్దు ఎలక్షన్ రోజు అని ఎలా పెట్టుకున్నారు. ఎలక్షన్ తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా అందరూ మీటింగ్ పెట్టుకుని ఒకరి దగ్గర ఒకటి ఇంకోటి హామీ ఇస్తున్నాం, మీరు ఫోన్ కాల్ చేయండి, డెఫినెట్గా ఎలక్షన్ రోజు ఎలా అటెండ్ అయ్యామో తప్పనిసరిగా అలా అటెండ్ అవుతాం, గొడవ జరగకుండా చూస్తాం. ఆల్రెడీ విలేజ్లో ఇన్ఫర్మేషన్ కూడా పెట్టుకున్నాం. ముఖ్యంగా గమనించాల్సింది విలేజ్లో కూడా పోలింగ్ బూత్ దగ్గర ఉన్న కెమెరాలు విలేజ్ సెంటర్లో పెట్టాము. అదేవిధంగా టౌన్ అంతా కూడా 100 CC కెమెరాలు ఉన్నాయి. ఎక్కడ దొరికినా కూడా మేడం గారు ఈ సిసి ఫుటేజ్లో ఉన్నటువంటి ముద్దాలు మొత్తం రిమాండ్ అవ్వాల్సింది. ప్రతి ఒక్కరిని కూడా అందులో 50 మంది కనిపితే 50వ పర్సన్ కూడా రిమాండ్ అవ్వాల్సింది 326 కింద. సో ఇంత పరిస్థితి ఉంది కాబట్టి అలాంటి పరిస్థితి మన టౌన్కి రాకుండా, అదేవిధంగా మన మండల పరిధికి రాకుండా చూసుకుంటారని కోరుకుంటాం. ప్రకృతి సేద్యపు రైతుల 16 నెలల గౌరవ వేతనం బకాయి ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వినుకొండ శివయ్య భవనంలో రైతు సంఘం కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 10,000కు పైగా వివిధ రంగాల్లో ప్రకృతి సేద్యపు రైతులు పనిచేస్తున్నారని, వీళ్లకు 16 నెలలుగా వీళ్ళకి ఇచ్చే గౌరవ వేతనాన్ని వీళ్ళకి ప్రభుత్వం ఇవ్వటం
లేదని, 16 నెలలుగా వీళ్ళు ఏమి తిని బతుకుతున్నారు అని, కనీసం ప్రభుత్వం ఆలోచించడం లేదని, వీరిపై ఎటువంటి జాలి దయ కూడా ప్రభుత్వానికి లేదని, వీళ్ళు గ్రామాల్లో రైతులు ప్రకృతి ద్వారా వ్యవసాయం ఎలా చేయాలి, తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ దిగుబడి ఎలా పొందాలన్నారు. ప్రభుత్వం వెంటనే ప్రకృతి సేద్యపు రైతుల గౌరవ వేతనం వెంటనే చెల్లించాలి. 16 నెలలుగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న ప్రకృతి సేద్యపు రైతులకు 16 నెలలుగా జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఏమి తిని బతుకుతారు అని ఏ మాత్రం కూడా కనికరం లేకుండా ప్రభుత్వం వీళ్ళ పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది. సుమారు 10,000 పైగా ఈ రంగంలో మన రాష్ట్రంలో వివిధ గ్రామాల్లో ఈ ప్రకృతి సేద్యపు రైతులు పనిచేస్తున్నారు. వీళ్ళు ఆ గ్రామాల్లో రైతులు ఏ విధంగా పంటలు వేయాలి, ఏ విధంగా రైతులు పెట్టుబడి తగ్గించుకోవాలి, ఏ విధంగా ఎరువుల్ని తక్కువ వాడి ఎక్కువ దిగుబడి ఏ విధంగా సాధించాలి, నాణ్యమైన పంటను ఎక్కువ దిగుబడులను పండించి ప్రజలకు కనిష్టం లేని ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ ప్రకృతి సేద్యపు రైతులకు 16 నెలలుగా జీతాలు ఇవ్వడం అనేది చాలా హేయమైన చర్యగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వాన్ని సంబంధిత అధికారుల్ని డిమాండ్ చేస్తూ వెంటనే ఈ ప్రకృతి సేద్యపు రైతులకి రావాల్సిన బకాయి ప్రతి రూపాయితో సహా వెంటనే చెల్లించాలని, లేనిచో ఈ జిల్లాలో ఎంతమంది అయితే ప్రకృతి సేద్యపు రైతులు ఉన్నారో వారందరినీ కూడా ఏకం చేసి వీరి ద్వారా ఈ జిల్లాలో రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉద్యమాన్ని చేపట్టాల్సి వస్తుందని వెంటనే అధికారులు ప్రభుత్వాలు కళ్ళు తెరిచి వీళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే. వినుకొండ మండలం లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ మరియు వినుకొండ జూనియర్ సివిల్ జడ్జ్ ఎం మహతి న్యాయవాదులతో కలిసి జాలలపాలెం గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఎస్ఎంవి నాయుడు అధ్యక్షతను నిర్వహించారు. ఈ సదస్సులో న్యాయమూర్తి ఎం మహతి మాట్లాడుతూ ఘన పదార్థాల వ్యర్థాల నిర్వహణ గురించి అవగాహన కల్పించారు. పొడి వ్యర్థాలు, తడి వ్యర్థాల గురించి అవగాహన కల్పించారు. వంటింటి నుంచి మరియు గార్డెన్ నుంచి ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు, మిగిలిపోయిన ఆహారాన్ని మొత్తం తడి వ్యర్థాలకు గాను, ప్లాస్టిక్ మరియు పేపర్ వ్యర్థాలని పొడి వ్యర్థాలకు గాను, గడువు ముగిసిన మందులు ఉపయోగించిన పెయింట్, డ్రమ్స్, బ్యాటరీలు, సిరంజీలు మరియు గాజు వస్తువులు, శానిటరీ వేస్ట్ ఇంట్లోనే ప్రమాదకరమైన వ్యర్థాలుగా ఎలా వేరువేరుగా విభజించాలో వివరించారు. అలాగే ప్లాస్టిక్ బాటిల్స్ ను ఎలా రీసైక్లింగ్ చేయాలో వివరించారు. వ్యర్థాలను వేరు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. వినికొన్న న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.